కానీ ఇప్పుడు బ్రెజిల్లో అవినీతి జరుగుతుంది, దానికి వైసీపీ నేను ముఖ్య నేత కుటుంబ సభ్యులు క్రమే ఉందనే విషయం నేను గతంలోనే చెప్తాను, ఇప్పుడు రుజువు అయిందని ఒక ట్వీట్ కూడా చేశారు, వీడియో కూడా ట్వీట్ చేశారు. ఎల్లో మీడియా చౌకబారు ఏదన్నా థర్డ్ రేట్ కూడా కదా, అంతకంటే హీనమైన స్థాయి ఎవడన్నా ఉన్నాడంటే అతనే లోకేష్ అనుకుంటా. లేకపోతే దేనికి ట్వీట్ చేస్తున్నాడో తెలియదు, అసలు అతనికి ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఏమన్నా మోకాలకు బట్టతలకు సంబంధం ఉందా? బ్రెజిల్ ఎక్కడో దాంతో దేశం ఉందంటే ఎప్పుడో సాయిరెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేసాడని ఇంటర్నేషనల్ దీంట్లో ఎక్కడైనా గ్యాదరింగ్లో కలిసింటారేమో తెలియదు, ఏదో ఉంటే అతను చెప్తాడు. కానీ ఈరోజు జరిగిన దాంట్లో ఈ కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్గా చేసిందే అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతుంది, దగ్గరి బంధువులు కుటుంబ సభ్యులు లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్తో ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు. ఆ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది, పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి తప్పుడు దారిలో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మేము అనుకుంటాం. సార్ అంటే వైసీపీ ఓడిపోతున్నాం అని అర్థమైంది, అందుకనే ఆఖరి నిమిషంలో ఈ చీకటి మాఫియాలు రెచ్చిపోతున్నాయి లోకేష్ అంటున్నారు. ఏం చెప్పాలి, మేమేమో పాజిటివ్ ఎజెండాతో పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొద్దుబోని మాటలు కానీ లేకుంటే ఉబుసిపోక మాటలు కానీ లేకుంటే ఫ్యాక్ట్స్ చేతిలో లేకుండా నోటికొచ్చిన మాట కానీ ఎప్పుడన్నా చేశారా? రాష్ట్ర ప్రజలు ఇది చూస్తున్నారు, అది చూస్తున్నారు, మీ మీడియా కూడా చూస్తుందిగా, ఇది చూస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా అయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ చేయడము, ఈవెన్ ఆయన ఏ పత్రిక అయితే పెట్టారో సాక్షి దాంట్లో అడ్డగోలు ఊరక రాయడము ఊసిపోక ఆధారం లేకుండా ఎప్పుడన్నా జరిగిందా? ఆయన ఎప్పుడు కామెంట్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ ఉంటే దాని మీదే మాట్లాడుతున్నారు, ఇప్పటికీ అదే చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు వాళ్ళ టీం కింద ఎవడో కార్యకర్తలు కాదు, వీళ్ళే ముందుండి అబద్దాలను వండడము ట్విట్టర్ ప్లాట్ఫామ్ గానో ఇంకో దాంట్లోనో ఇంటర్నెట్లోనో రోజు ఊకదంపుడు మర్చిపోదు అది అబద్ధం అని వెళ్ళాక చేతులు దులుపుకొని దాన్ని పట్టించుకోకుండా వాడడం మీకు వందలు వేలు కనపడతాయి. మొత్తం ప్రచారం కానీ వాళ్ళ రాజకీయ వ్యవహారాలు కానీ వాళ్ళ విధానాలు కానీ అన్నీ ఏంటంటే అబద్ధాలతో వండడం, దాన్నే 10 సార్లు 100 సార్లు చెప్పడం, అదే నిజమని వాళ్ళు నమ్మడం, అదే నిజమని ప్రజలు నమ్మించాలని చూడడం. గంజాయి అయినా ఇసుక అయినా ఇంకోటైనా వాళ్ళు ఏదన్నా ఈరోజు అంటున్నారంటే ప్రతిదీ కూడా వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేక, మాకు చెప్పుకోవడానికేమో చాలా ఉన్నాయి. అందువల్ల పాజిటివ్ ఎజెండాతో మేము పోతున్నాం. మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినా, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే సభలు చూసినా, మా నాయకుల ప్రచారం చూసినా, మేము చేసినవి చెప్తున్నాం, మీరే గమనించండి ఆలోచించండి. రాజకీయ పార్టీ మేము చేయాలనుకున్నవి చేసిన పనులు చెప్పాలనా? ఒక థర్డ్ రేటు పల్ప్ బుక్లో వచ్చినట్టు ఫిక్షను దాన్ని పట్టుకొని అవి వాటికి సంబంధించినవో ఏదో వ్యక్తిత్వ హననం చేసి వాటికి సంబంధించినవో క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడి ఇవన్నీ తెచ్చి మీడియా ద్వారా ఉండి ఇదే ప్రజలకు అవసరమైన రాజకీయం అన్నట్టు చేయడం, అది రియల్ రాజకీయమా? అది కాదని రిజెక్ట్ చేశారు, ఇప్పుడే 19లో రిజెక్ట్ చేశారు. ఈసారి కూడా వాళ్ళకు ఏమీ లేదు చెప్పడానికి, ఈవెన్ వాళ్ళు అనుకుంటున్న హామీలు రిపీటెడ్గా చెప్పడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నిన్న ఏం చేసావని అడుగుతారు, 14-19 మధ్య చేయలేదు కదా, అబద్దాలు ఆడినావు, ఇచ్చిన అబద్ధపు హామీలు ఒక్కటి నిలబెట్టుకోలే కదా అనేది అడుగుతారు. అందుకోసం వాడి జోలు కూడా పోవట్లే, రేపు ఏదో చేస్తామని చెప్పాలంటే భయం, నిన్న ఏం చేశావని జనం అడుగుతారని. అందుకని రోజు ఏదో ఒకటి, రోజు నిన్న ఎక్కడో ఎలక్షన్ కమిషన్ పద్ధతులు వేస్తాను ఏదో ఒకటి ఇవ్వడం ఈ మధ్య మొదలైంది అనుకొచ్చేసి దాని మీద ఇమ్మీడియట్ బ్యానర్ స్టోరీస్ రాయడం, ఏదో అయిపోయింది కొబ్బరాడు, ఏమీ కావట్లా. రాష్ట్రం నిక్షేపంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఎన్నికలకు మళ్ళీ పోతున్న దశలో పూర్తి పాజిటివ్ ఇది వేవ్ మాకు కనిపిస్తోంది.
అందుకే మేము ఎక్కడ పోయినా ఆధారణ అట్లుంది. అది సహించలేక రేపు ఎన్నికల్లో 23 కంటే ఇంకా హీనం పోయి 0-0 దగ్గరగా వచ్చే సింగిల్ డిజిట్కో లేదా 0 కన్ఫైన్ అయ్యి పరిమితమయ్యే పరిస్థితిలో నేపథ్యంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన గ్రౌండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కుమారుడు లోకేష్ కానీ, లేదా ఆయన వెనక వల్ల దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, రేపు పోయిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏమేమి వీటేమంటారు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ మేము ఆ రోజు చెప్పాం వీటన్నిటి వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయం వచ్చింది, ఇది ప్రజలు ఇచ్చింది కాదు అని చెప్పడానికి గ్రౌండ్ ఈరోజు నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నారు. రెండవది వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు కాబట్టి నోటికి వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు. అన్ని కన్సర్న్ ఏజెన్సీస్ అన్నిటికీ ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి సహజంగా ఎలక్షన్ కమిషన్ ఆధీనం లేక అన్ని లేవు కాబట్టి వాళ్లకు, ప్రెస్ కౌన్సిల్కు, ఇంకా ఇంక్లూడింగ్ సిబిఐకి, ఇంకా కన్సర్న్ ఏజెన్సీ అంటే అన్నిటి కూడా రిప్రజెంటేషన్స్ మా పిటిషన్లు వెళ్తాయి. ముందు ఈ తలనొప్పి ఏదో వదిలి అది తేలాలి. అది ఖచ్చితంగా నీడియా సస్పిషన్ కాదు, బలమైన ఇదే ఆధారాలతో చంద్రబాబు నాయుడు కుటుంబము లేదా ఆయన వదినకు సంబంధించిన కుటుంబము వాళ్లకు, లేదా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఈ ఎన్నికల్లో ఎట్నోట్ల అడ్డదారులో ఇది చేయాలంటున్న దాంట్లో దీని రోల్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఈ కంటైనర్లో ఉన్న డ్రగ్స్ కూడా దాని పర్పస్ కోసం వచ్చిందని మేము గట్టిగా అనుమానిస్తున్నాం కాబట్టి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కాగ్నిజెన్స్ లేక తీసుకోవాలని కోరుతాం. అట్ ది సేమ్ టైం దాని పని అది జరుగుతుండగా మా పాజిటివ్ అజెండాతో మేమైతే ముందుకెళ్తాం. వాళ్ళ మాదిరి రోజు కుట్లాడితే ఆ రోజు కుట్టేసి అయిపోయింది మరుసటి రోజు ఒకటి ఎట్లో ఒకటి ఎన్నికల వరకు ఇట్లే లాక్కుపోయి అడ్డదారుల్లోనో బయటకు బయటపడాలని, లేక మాది మేము చెప్పుకోవడానికి కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే చెప్పుకోవడానికి అవకాశం లేకుండా, టైం లేని దానికి స్పేస్ లేకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆ దీంట్లో తమ పబ్బం గడుపుకోవాలని చూసే వారి పాటలు సాగనివ్వమని ఖచ్చితంగా చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు సిపి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాడు కదా, వాళ్ళు రమ్మన్నారు, డాక్స్ వాడు అన్నారు, పోయిన తర్వాత అవసరం లేదన్నారు, అది అవసరం లేదన్నారు కాబట్టి మేము వెనక్కి వచ్చామన్నారు. కానీ ఖచ్చితంగా ఒక సెంట్రల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇచ్చింటే వాళ్ళ రెండు ఏజెన్సీల మధ్య జరిగే ఇంటరాక్షన్ అవుతుంది. కానీ మీరు గమనిస్తే ఈరోజు ఈనాడు పేపర్లో రాశారు, అసలు తలాతోక ఉందే దానికి, ఆయన రామోజీరావుకు ఎప్పుడైతే మార్గదర్శి మొత్తం ప్రజల సొమ్ముతో అక్రమంగా పెట్టి నడుపుకొని ఆ రాజ్యం అవినీతి రాజ్యము లేదా ప్రజల సొమ్ముతో ఆయన దందా చేస్తున్నది మార్గదర్శి అని బయటపెట్టి కేసు ఇదైనా వచ్చి ఇంకా మనిషి గంగవెర్రులు ఎత్తిపోయి ఏం రాస్తున్నారో తెలియకుండా, అసలు అసలు చంద్రబాబు స్కామ్లు కూడా బహుశా మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అయినా అంటాడేమో, ఆయన స్కిల్ దాంట్లో ఇంకోటైనా, లేదా అసలు చంద్రబాబు అనే క్యారెక్టర్ వెనక కూడా మేము ఉన్నానా అంటాడేమో తెలియదు. అసలు ఏమన్న అర్థం ఉంది అక్కడ వైజాగ్ దాంట్లో పడితే ఇమీడియట్ వైసీపీ నేతలు పోయి దాన్ని అడ్డుకోవాలని చూస్తారు. ఎవరు మరి పేరు రాయొచ్చుగా, ఆధారం లేకుండా ఎట్లా నోటుకు వచ్చినట్టు రాస్తాడు దాంట్లో. అలాగే పోలీసులు వెళ్ళి అడ్డం పడినారని ఎక్కడో రాయొచ్చుగా, దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు ఇది ఒక ఇండిపెండెంట్, ఇది ఒక ఏజెన్సీ పోలీస్, ఏపీ పోలీస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇది ఉంది. అలాగే సెంట్రల్ ఏజెన్సీకి ఉన్న వాళ్ళ హక్కులు, వాళ్ళ అధికారాలు వాళ్ళ ఉన్నాయి. సహజంగా లోకల్ దానికి ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు, లేదా డాగ్ స్క్వాడ్కి సంబంధించి రమ్మన్నారనట్టు అది నిజం, అది అట్లయినా జరిగి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెరిఫై వాళ్ళ వర్షన్ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటారు. బట్ ఓ న్యూస్ పేపర్గా అయినా రాసేటప్పుడు ఈరోజు వాళ్ళు మాట్లాడు, చంద్రబాబు నాయుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు అన్నట్టు 19 వరకు ఒక 5 ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంత క్యాజువల్ కామెంట్ చేస్తాడా దాంట్లో ట్వీట్లో, విడిపోయి అడ్డం పడినారు, అలాగే ఎవరో పోయి ప్రెజర్ తీసుకొచ్చారానికి చేయగలరా, ఎవరైనా చేస్తారా? సిస్టమ్ మీద గౌరవం లేని వ్యక్తి అతను. తన అపోజిషన్లో ఉంటే ఎంటైర్ లోకం అంతా చండాలంగా ఉంది, తన రూలింగ్లో ఉంటే తను మాత్రం అప్పుడు బాగుంటాడు, తను ఎత్తిపోయే టైం కింద వాళ్ళ మీద నిందలేస్తాడు. ఇతని మాదిరి పంచాయతీలు చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు గమనించారు ఇక్కడ స్టేట్లో ఆఫీసర్ల మీద దౌర్జన్యాలు జరిగినా, గొడవలు జరిగినా తను పిలిచి పంచాయతీలు చేసిన ఏమంటారు ఒక చాలా లోకల్ స్థాయి వీధి స్థాయి కౌన్సిలర్ స్థాయి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే ఇది అందరికీ ఉందన్నట్టు చూపాలని చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అట్లా చేయలే. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టేట్ ఏజెన్సీలు కానీ సెంట్రల్ వాటికి సంబంధించి అయితే తను డైరెక్ట్ కానీ ఇవ్వాలి, ఎవరి పని వాళ్ళది ఉంటుంది వాళ్ళు చేసుకోవాలని గౌరవించే వ్యక్తి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఒకవేళ నిజంగా ఎవరన్నా చేశారని వీళ్ళంటే దానికి ఆధారాలన్నా చూపాలి, ఇదిగో ఈ కారణం వల్ల ఎట్లన్నాం, ఈ కారణాల వల్ల ఎట్లన్నాం అంటే
ఆ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఆ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ వర్షన్ చెప్పుకుంటుంది. అంతేగాని నోరుంది కదా, లేదా పేపర్ ఉంది కదా, లేదా నన్ను జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ప్రభుత్వం కదా సిఐడి కేసు పెడితే, రామోజీరావు ఫీల్ అయిన ఆయన కథ రాసి నాకు సర్కులేషన్ ఉంది కాబట్టి జనంలోకి అది వేసేస్తే అబద్ధ అపకథ అది చదివి జనం అందరు నవ్వుతారంటే ఆ కాలాలు మారిపోయినాయి. ఇప్పుడు కాదు, ఎవరికి వాళ్ళకి తలకాయ ఉంది జనం కూడా ఆలోచిస్తారు.